పటాన్చెరు డివిజన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి టీఆర్ఎస్వి నాయకులు అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గూడెం మహిపాల్ రెడ్డి గారి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, టీఆర్ఎస్వి నాయకులు అందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఏంటి అసలు ఏం జరగబోతుంది రేపు ఎన్నికల రోజున అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మన డిసెంబర్ 1 ఎలక్షన్ రోజు మా మెట్టుకుమార్ గారికి 4 నంబర్ కారు గుర్తుపై ప్రజలందరూ భారీ ఎత్తున ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించబోతురని మా ఒక ధీమా. మేము ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలుస్తాము. ఎందుకు అంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు, మా నాన్నగారు మహిపాల్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసారు అనేది ప్రజలందరికీ తెలుసు. మా కుటుంబంలో మా నాన్నగారు కానీ, మా బాబాయ్ కానీ, మేము కానీ, మా బ్రదర్ విష్ణువర్ధన్ రెడ్డి కానీ, మా మదర్ అందరూ ఎల్లవెల్లలా మా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సత్సంబంధాలు ఉన్నాయి మాకు. మేము ప్రతి డోర్ టు డోర్ మేము ఇక్కడున్న పాత విలేజ్ కానీ, శాంతినగర్ కానీ, మేము కింది బస్సు కానీ, మీది బస్సు, ఈ నాయకోడ్ బస్సు, ఈ నర బస్సు, ఈ అన్ని కాలనీస్లో మేము డోర్ టు డోర్ మేము ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలుగుతాం. మేము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి మేము యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఉంటున్నాం కాబట్టి మేము అందుకనే మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. అందరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్నాడు అని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ అనేది 6 ఇయర్స్ బ్యాక్ 2009 నుంచి 2014 దాకా ఏ విధంగా ఉండే, 2014 నుంచి 2020కి పటాన్చెరు రూపురేఖలు ఎట్లా మారినాయి అనేది మీరు చూడండి. ఒక బ్లాక్ ఆఫీస్ కానీ ఆ షెటర్లో ఒకప్పుడు ఓపెన్ లేకుండే 2009 నుంచి 14 దాకా ఓపెన్ కాలేవు. ఎలక్షన్ ముంగట 2014 ఎలక్షన్ ముంగట ఏదో షోప్ టాప్ చేసిరు అయిపోయింది. తర్వాత అవి పెద్ద మనిషి ఎమ్మెల్యే అయినాక 2014లో ఎమ్మెల్యే అయినాక అవి ఓపెన్ అయినాయి. మళ్ళా ఇక్కడ ఐబీ ఆఫీస్ కానీ, నెక్స్ట్ మీరు చూసుకుంటే రోడ్లు కానీ, బ్రిడ్జులు కానీ, దగ్గర దగ్గర పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని బ్రిడ్జులు కంప్లీట్ అయినాయి. మీరు ఎక్కడైనా కానీ అభివృద్ధి తప్ప మేము ఏది చేయలే. కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో మెట్టుకుమార్ అన్న భారీ మెజార్టీతో గెలుస్తుండు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓట్లు ఏం చూపించి అడుగుతారో నాకు తెలియదు. గతంలో పాలన చేసిర్రు, ఏం పాలన చేసిరో తెలియదు. ఏమని అంటే మేము చేసినాం పాలన ఏం పాలన చేసిరో నాకైతే తెలియదు. మేము చూసిన కాడికి, నాకు తెలిసిన కాడికి అయితే ఎవరేం పాలన చేయలే. 2014లో ఏదో రోజు అయితే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ రోజు నుంచి అభివృద్ధి పటాన్చెరుకు తెలుసు. కానీ విక్రమ్ గారు, మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆశీష్ గౌడ్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున దందాలు సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి కాదు దందాలు సెటిల్మెంట్లే ఈ నియోజకవర్గంలో చేసేది, వాళ్ళకు ఓట్లేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు అనేది ఆయన మాట. ఏం చెప్తారు? వాళ్ళు అట్లాంటి దందాలు అవన్నీ మేము ఏమైనా చేసినవి చూపిస్తే, ప్రూఫ్లు చూపిస్తే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మేము ఏం దానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉంది, పబ్లిక్ రూప్ మేమేందనేది తెలుసు పబ్లిక్కి. 2014లో మా నాన్న 2014లో ఎలక్షన్ గెలిచిండు, మళ్ళీ అదే 2018లో కంటెస్ట్ చేసిండు. ఏదైనా మేము తప్పు చేసి ఉంటే పబ్లిక్ మమ్మల్ని 2018లోనే రిజెక్ట్ చేస్తుండే, రిజెక్ట్ చేయలేదు, మమ్మల్ని గెలిపించారు. అంటే ఈ వరద సాయానికి సంబంధించి మీ బాబాయ్ మీద పెద్ద ఎత్తున ఎలిగేషన్లు చేశారు, బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కమిషన్లు కొట్టేశారు, 10,000 రూపాయల సాయం ఇచ్చే దాంట్లో అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? 10,000 అనేది అందరికీ అందలేదు అనేది కొంచెం అది వాస్తవమే. ఇది గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు మే అది ఎవ్వరు అట్లాంటివి అసలు చేయరు. మాకు అవసరం కూడా లేదు కమిషన్లు కొట్టి, కమిషన్లు తినే ఆ ఫ్యామిలీ కాదు మాకు, మా కుటుంబానికి అది అవసరమే లేదు. ఈరోజు ఇంకోటి ఏంటంటే, మీరు ఈ టీఆర్ఎస్ నాయకులను కానీ ఎవరిని కానీ విమర్శించే ముందు మీరు మీ గతాన్ని చూసుకోండి మీరు. ఎవరైనా సరే మా నాయకులను విమర్శించే ముందు, మా టౌన్ బాడీని కానీ మమ్మల్ని కానీ మా పార్టీని విమర్శించే ముందు మీ గతం చూసుకోండి. మీరు ఏం చేసిర్రు, మీ పరిస్థితి ఏంది, మీరేంది, ఇవన్నీ చూసుకొని మాట్లాడు. చివరిగా బీజేపీ నాయకులు ఒకటే చెప్తూ ఉన్నారు, మొన్న వరదలు వచ్చిన విషయం ఏదైతే ఉందో, బైకులు పోతే బైకులు, కార్లు పోతే కార్లు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తామంటున్నారు, ముగ్గురు వెళ్ళినా బైకుల మీద చలాన్లు మేమే కడతామంటున్నారు, ఇవన్నీ యువత ఎలా తీసుకునే పరిస్థితి ఉంది, టీఆర్ఎస్వి నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటా బ్రదర్, బైకులు పోతే బైకులు, లేకపోతే ఇల్లు పోతే ఇల్లు, సోఫా సెట్లు పోతే సోఫా సెట్లు, ఇవన్నీకే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒకటి బ్రదర్, టీఆర్ఎస్ ఉంది. జిహెచ్ఎంసీకి ఒక ఫండ్ ఉంటుంది, 5,000 కోట్ల ఫండ్ ఉంటుంది, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది.
ఆ బడ్జెట్లో శాలరీలు గిలరీలు అన్నీ పోతే ఒక 2,000 కోట్లు పోతుంది. ఇంకో 3,000 కోట్లు ఉంది. అదే ఈ 5-6 ఏళ్లలో ఒక 67,000 కోట్ల ఫండ్తోని డెవలప్మెంట్ చేసింది మా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు. ఇవన్నీ రోడ్లు పడుతున్నాయి, ఇన్ని పడుతున్నాయి, ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, ఒక 1 ఇయర్లా కాదు. నిన్న మా సార్ కూడా చెప్పింది కేటీఆర్ గారు, మా మున్సిపల్ మినిస్టర్ గారు, టార్ అనేది వాటర్ అనేది ఒక దగ్గర ఉండేవి, అవి టార్ని ఖరాబ్ చేస్తుంది, వాటర్ ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మొన్న వర్షాలు పడి 104 ఇయర్స్ తర్వాత పడ్డదంట ఇట్లాంటి వాన. కాబట్టి ఏమైంది, టార్ ఖరాబ్ అయింది, చేపిస్తారు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ కాదు, నెక్స్ట్ గెలిపియండి. ఇప్పుడు మోడీ ఏం చెప్పిండు, బీఆర్ ఎలక్షన్లలో సెంట్రల్లో మేమే ఉండాలి, స్టేట్లో మేమే ఉండాలి, డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే ఏడికేళ్ళు అవుతుంది అన్నాడు. ఇప్పుడు స్టేట్లో ఈ మున్సిపల్ ఎలక్షన్ గురించి యోగి ఆదిత్యనాథ్ లేకపోతే అమిత్ షా, నడ్డా, మోడీ సాబ్ వీళ్ళు రావాలా అంటే మా సార్ని చూసి అంత భయం అవుతుంది. నా కేసీఆర్ సార్ని చూస్తే ఎందుకు అవన్నీ వేస్ట్. మీరు అక్కడ సెంట్రల్ నుంచి ఒక 1,300 కోట్లు అడిగిండు మా సార్, అదే ఇవ్వలేరు మీరు, గవే ఇవ్వలేరు. అక్కడ ముంబైకి ఇచ్చారు, చెన్నైకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, మన హైదరాబాద్కి ఎందుకు ఇవ్వలేము. చివరిగా పటాన్చెరులో అధికార పార్టీ ఏదుంటే దానికి ఆపోజిట్గా ఓటర్లు తీర్పిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నమాట. ఏంటి ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోబోతుందా ఈ సీట్ని? గతంలో మెట్టుకుమార్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయారు, ఏం చెప్పదలుచుకున్నారు? అది గతం అండి, ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు, బాగా డెవలప్మెంట్ అనేది ఉంది. అదేం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మెట్టుకుమార్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. 4వ తారీఖు రోజు డబ్బాలు ఓపెన్ చేసి అన్ని వన్ సైడ్ టీఆర్ఎస్కి ఉంటే ముంగటోళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఖచ్చితంగా పటాన్చెరు డివిజన్లో మెట్టుకుమార్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి టీఆర్ఎస్వి నాయకులందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.